అందరికీ నమస్కారం. అభిమానులంటే ఏదో సినిమా వాళ్ళ పట్ల ఉన్నట్టు మోసుతో క్రేజ్తోటో వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారనుకునేటువంటి తరుణంలో అభిమానులను ఒక కుటుంబ సభ్యుల్లాగా చూసేటి, కుటుంబ సభ్యుల్లాగా ఆదరించేటువంటి సంస్కారం రెబల్ స్టార్ కృష్ణరాజు గారిది అన్న విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. 76 నుండి కూడా కృష్ణరాజు గారి అభిమానిగా ఉంటూ ఇన్ని సంవత్సరాలుగా కూడా కృష్ణరాజు గారు చేసేటువంటి ప్రతి సినిమాకి సంబంధించి, ప్రతి కార్యక్రమానికి సంబంధించి అభిమానిగా తను ఆ వెనుక ఉంటున్నటువంటి శాస్త్రి సీనియర్ మోస్ట్ ఫ్యాన్ శాస్త్రి గారు ఈ రోజున ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టారు. అదేమిటంటే, ఈ రోజుతో మన రెబల్ స్టార్ కృష్ణరాజు గారి నట వారసుడిగా కెరీర్ ప్రారంభించినటువంటి ప్రభాస్ ఈ రోజుతో 20 సంవత్సరాలు పూర్తవుతుంది. తను ఫస్ట్ టైం కెమెరాను ఫేస్ చేసినటువంటి రోజు ఈరోజు. 2002 జూన్ 28 ఈరోజు కరెక్ట్గా 20 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ అకేషన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం కృష్ణరాజు గారు ఇంట్లో మనందరం కలవడం జరిగింది. కృష్ణరాజు గారు ఆ రోజున అమరదీపం సినిమా నుండి కూడా శాస్త్రి గారితో అద్భుతమైనటువంటి జర్నీ ఉంది. అలాగే అభిమానులందరినీ కూడా సమీకరించి కృష్ణరాజు గారు ఆ రోజు నుంచి ఎలా చేస్తున్నారో, తర్వాత ప్రభాస్ హీరో అయిన తర్వాత కూడా అదే అభిమానాన్ని, అదే ఆదరణను కంటిన్యూ చేస్తూ జయాపజయాలకు అతీతమైనటువంటి ఒక అభిమానాన్ని కొనసాగించినటువంటి ద ట్రూ ఫన్ శాస్త్రి గారు, అలాగే మిగతా ఇక్కడ ఇచ్చినట్లు అందరూ కూడాను రామకృష్ణ శివాజీ వీళ్ళందరూ కూడాను ఖాన్ వీళ్ళందరూ కూడాను శాస్త్రి గారి ఇదిలోనే ఆధ్వర్యంలోనూ, అలాగే కృష్ణరాజు గారి అభిమానులుగా, ప్రభాస్ గారి అభిమానులుగా కొనసాగుతున్నారు. ఈ రోజున ఈశ్వర్ 20 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా తను కెమెరాను ఫేస్ చేసి ప్రభాస్ గారు 20 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా ఒక కేక్ కట్ చేసేసి ఈ సెలబ్రేషన్ జరుపుకోవటం, కృష్ణరాజు గారు కనుక అనుమతించి ఇంట్లోనే ఈ కార్యక్రమానికి అనుమతించడం అనేటువంటిది, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫ్యాన్స్ అందరి తరఫున మీకు కృతజ్ఞతలు. అలాగే ఈశ్వర్ సినిమా ఎలాంటి పునాది వేసిందో ప్రభాస్ గారి నట జీవితాన్ని మనందరికీ తెలుసు. మొదటి తొలి చిత్రంతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న ఆ చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి జయంత్ గారు ఇక్కడ ఉన్నారు. అలాగే నిర్మాత మా అశోక్ కుమార్ గారు, ఆయన నటులు నిర్మాత కూడా అశోక్ కుమార్ గారు. అలా వీళ్ళందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అలాగే ఎంతో దూరాల నుంచి వచ్చినటువంటి అభిమానులకి, జయంత్ గారికి, ఈశ్వర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు ముందుగా అశోక్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నాకే తెలియదు 20 సంవత్సరాలు గడిచిపోయినాయా అని, అంత కాలం అంత స్పీడ్గా వెళ్తుంది. బట్ నాకు ఈ అవకాశం ఇచ్చింది. ఇప్పుడు చాలామంది నన్ను అంటూ ఉంటారు మీరు ప్రభాస్ని ఇంట్రడ్యూస్ చేశారని. నాకు అవకాశం ఇచ్చింది నాకు, లేకపోతే యాక్చువల్గా గోపికృష్ణ మూవీస్లోనే చేయాలి, ఆయన చేద్దాం అనుకున్నారు. ఆ టైంలో మేము పోయి అడగటం వల్ల ఆయన పెద్ద మనసుతో ఇచ్చినందుకు ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను చేసింది కాదు, అది వాళ్ళ యొక్క పెద్ద మంచి మనస్తత్వంతో వాళ్ళ బ్యానర్లో, ఎందుకంటే గోపికృష్ణ మూవీస్ అనేది చాలా పెద్ద సంస్థ, ఎంతో మంచి ఉన్నతమైన చిత్రాలు తీశారు. వాళ్ళు ఈజీగా చేయొచ్చు, కానీ మనం అడగంతుంటేనే ఆయన వాళ్ళ ఫస్ట్ చేద్దాం అనుకున్నది కూడా కాదనుకొని మాకు ఇవ్వటం అని మా అదృష్టంగా భావిస్తూ, ఆ రూపంలో ఇవాళ రిలీజ్ చేసిన హీరో ఇవాళ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ఫస్ట్, అండ్ హై రేట్స్ లెవెల్స్కి వెళ్ళిన స్టారు. డెఫినెట్గా ఆయన వారసుడిగా, నట వారసుడిగా కృష్ణరాజు గారి వాళ్ళ వంశాన్ని ముందు తీసుకెళ్లే నెక్స్ట్ వాళ్ళ వంశం, రే ప్రభాస్ వాళ్ళ వంశం, వాళ్ళందరూ వచ్చేటట్లు ఇది తోడ్పడింది. అవకాశం ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అలానే ఆ టైంలో దీనికి ముహూర్తం పెట్టి మా గురువుగారు పరమపదులు, ఆయన పూజనీయులు శివానందమూర్తి గారు, ఆయన రెయిన్ టైము ఇదంతా అవుతుంది ఎలా ఉంటుంది అంటే ఏం ప్రాబ్లం లేదు నీకు అన్నీ బాగా జరుగుతాయి అని చెప్పి ఆయన ఇచ్చేశారు. అదంతా కనపడ్డది ఆ ఈశ్వర్ కృప. ఆ డేట్ కూడా ఈశ్వర్ సినిమా పెట్టేటప్పుడు, ఎందుకంటే నేను ఈశ్వర్ భక్తుని, కృష్ణరాజు గారు కూడా ఈశ్వర్ వాళ్ళ కులదైవం, అటువంటి దీంట్లో ఆ పేరు పెడతాం. అది కూడా ఆ సినిమా రిలీజ్ అప్పుడు చాలామంది నన్ను, నువ్వేంటి సోమవారం రిలీజ్ చేస్తున్నావు, జనరల్గా సినిమాలు అనేది గురు శుక్ర శనివారాల్లో చేస్తారు జనరల్గా, అలాంటి సోమవారం చేయటువంటి ఆ హాలిడేస్ పోగొడుతున్నావు అని చెప్పినా కూడా ఆ దేవుణ్ణి నమ్మి వాళ్ళు ఏదైతే స్టార్ట్ చేసేటప్పుడు ఏదైతే అన్నీ జరిగినాయో సో దాని ప్రకారం మనం చేయటం, అది మంచి అఖండమైన విజయం సాధించటం. రెండోది తన కెరియర్కి మంచి అడుగుగా పడి ఇవాళ ముందుకి మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి స్టార్ని, అలానే తెలుగు ఇండస్ట్రీ కాదు ఇవాళ నేషనల్ లెవెల్లో స్టార్ని ఇవ్వటం అనేది కూడా అదృష్టంగా భావిస్తూ, ఈ యొక్క 20 సంవత్సరాలు ఏంటనేటప్పటికి అంత టైం ఇంత ఫాస్ట్గా అయిపోతుందని అనుకుంటూ, నాకే ఆశ్చర్యంగా ఉంది నిన్న కృష్ణరాజు గారి ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చి ఇలా ఇలా అనుకుంటే నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ రోజుల్లో గుర్తుపెట్టుకోవడం అనేది చాలా తక్కువ, అటువంటిది ఆయన ఫోన్ చేసి మనం చేస్తున్నాం రండి ఇంటికి అనేది కూడా వాళ్ళ పెద్ద మనసుకి, వాళ్ళ ఆతిథ్యానికి, వాళ్ళ ఆత్మీయతకి
డెఫినెట్గా నేను మనస్సు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన పెద్ద మనసు, ఇవాళ చాలామంది వచ్చారు ఆయన ఫ్యాన్స్. నాకు శాస్త్రి గారు కూడా తెలుసు, దాదాపు 46 సంవత్సరాలుగా నిరంతరం ఇవాళ సినిమాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, లేకపోతే మన వయసు ఇదైనా కూడా కుర్రాళ్ళలాగా ఇంకా స్టిల్ ఫ్యాన్గా రావటం వల్ల, అలానే ఖాన్ గారు, రామకృష్ణ గారు, మిగతా వాళ్ళందరూ అలాంటి వాళ్ళు ఉంటూ ఆయనకి అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ఈ జన్మలోది కాదు, జన్మజన్మల బంధం ఉంది, అందుకనే వాళ్ళు ఇలా కంటిన్యూ అవుతున్నారు. ఆ భగవంతుడు ఆయనకి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఉన్నంతకాలం చాలా ఆనందంగా సంతోషంగా ఆనందంగా గడపాలని ఆ భగవంతుడి ఇష్టని కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. తెలుసు తెలుసు అని 100 డేస్ గుంటూరులో ఫంక్షన్ జరిగింది, దానికి కృష్ణరాజు గారు వచ్చారు. కృష్ణరాజు గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నారు, మేము అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళాం. అక్కడ ఫోన్ చేశారు, ఎలా జరుగుతుంది ఏంటి అనేది. అంటే ఆయన మంత్రిగా అన్ని పదవులు చేస్తూ కూడా ఈవినింగ్ టైంలో ఫోన్ చేసి ఎలా చేస్తున్నాడు అని మాట్లాడటం, ఇవన్నీ కూడా ఎందుకంటే ఆయన కన్సర్న్ చూపిస్తుంది. ఇప్పుడు ఆ బిజీలో ఏదో చేస్తున్నారులే అని అనుకోవచ్చు, అలా కాకుండా ప్రతి 2 రోజులకు ఒకసారి ఫోన్ చేయటం, మాట్లాడటం, ఇవన్నీ చేశారు. అది అది ఎంత అంటే పైకి ఆయన సినిమా ఇదే రాజకీయ నేతగా ఉన్నా కూడా లోపల ఉండే నటన వారసుడు ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది ఆతృత అనేది ఆయన మనసులో ఉండి అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన ఇచ్చేయటం అనేది కూడా నాకు చాలా అంటే ఆయన కన్సర్న్ చూపిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ వంశ వారసు అందులో వాళ్ళ బ్రదర్ సూర్యనారాయణ గారు, ఆయన ఒక మాట అన్నారు. నేను ఆయన ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు కృష్ణరాజు గారి ఇంటి దగ్గర, నేను జన్మనిచ్చాను నా కొడుకే, కానీ నువ్వు సినిమా జన్మనిచ్చావు, నీ నీ కొడుకులాగా భావించు అన్నాడు. ఐఎమ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే అది అంత ప్రేమ ఉంటుంది వాళ్ళకి జనరల్గానే రాజుల్లో, అంటే జన ఆప్యాయతకి ప్రేమకి చాలా ఎక్కువ పెద్దపేట ఉంటుంది. అది ఇక్కడ మనం పర్టికులర్గా చూస్తున్నాం. డెఫినెట్గా చాలామంది కూడా నన్ను రాజులు చాలామంది నన్ను అడుగుతారు మా ప్రభాస్ వాళ్ళ అని, అంటే అలా అనుకున్నారు, అది వాళ్ళ ఓన్ చేసుకున్నారు. ఆ విషయంలో కూడా వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో నమస్కారం చెప్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈశ్వర్తో కెరీర్ ప్రారంభించినటువంటి ప్రభాస్ ఈ రోజున ఏ స్థాయికి ఎదిగారనేటువంటిది మనందరికీ తెలుసు. పేర్ ఇండియా లెవెల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒక మోస్ట్ ఎమర్జింగ్ స్టార్గా, మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్గా తను కెరీర్ కొనసాగిస్తున్నాడు. అలాంటి ప్రభాస్ తొలి సినిమా దర్శకుడు అనేటువంటి ఒక గొప్ప క్రెడిట్ మన జయంత్ గారిది. ఎందుకంటే కేవలం నటన పరంగానే కాకుండా కూడా బిహేవియర్ పరంగా కూడా జయంత్ గారు ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ మనందరికీ తెలుసు. అదే డౌన్ టు ఎర్త్ బిహేవియర్ని తను అలా కంటిన్యూ చేస్తున్నారు ప్రభాస్ గారు. కాబట్టి ఆ తొలి సినిమాకి దర్శకత్వం వహించే ప్రభాస్ కెరీర్కి ఒక పునాది వేసినటువంటి జయంత్ గారిని మాట్లాడవలసిందిగా అయ్యో నాకు అంటే అందరికి తెలిసిందే, నాకు మైక్ ఇస్తే నేను యాక్షన్ కట్టు ఓకే చెప్పడం తప్ప నాకేం రాదు. బట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్ ఇవాళ ఈ ఫంక్షన్కి. సార్ రాజు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ మై నేను తెలుగు ఇంకా స్టిల్ ఇంతవరకు నాకు కమాండ్ లేదు తెలుగు మీద, నేను ట్రై చేస్తాను. బట్ ఐ వాజ్ ప్రివిలేజ్ టు ఇంట్రడ్యూస్ ప్రభాస్ అండి, దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ ఐ కెన్ సే. ఇట్ వాజ్ మై ప్రివిలేజ్ బికాస్ దట్ బాయ్ హ్యాస్ గాన్ బియాండ్ ఎనీథింగ్ దట్ వీ ఎక్స్పెక్టెడ్. బట్ నాకు గుర్తుంది, అశోక్ గుర్తుందో లేదో, ఫస్ట్ టైం నేను ప్రభాస్ని కలిసినప్పుడు కాఫీ షాప్లో కలిసాము అశోక్. ఆ ఫస్ట్ 5 మినిట్స్లోనే అశోక్కి చెప్పాను నేను, ఈ కుర్రాడు పెద్ద స్టార్ అవుతాడు అశోక్, లెటర్స్ సైన్ హిమ్, లెటర్స్ బ్లాక్ హిమ్ నౌ ఓన్లీ, నేను అది గుర్తుంది. అండ్ హీ వాజ్ అప్పుడే చెప్పాను చాలా సింపుల్ పర్సన్, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు, ఏం మారలేదు ప్రభాస్. ఐ హోప్ యూ స్టే లైక్ దిస్ అండ్ విష్ యూ మోర్ అండ్ మోర్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ అగైన్ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ఫంక్షన్ సార్. థ్యాంక్ యూ. నేను ఇంకో మాట అంటాను, నెక్స్ట్ ఫంక్షన్లో ప్రభాస్ పెళ్ళప్పుడే కలుస్తున్నాం. థ్యాంక్ యూ సార్. గ్యాదర్ అవడానికి ద మూల స్తంభము, ఈ డైనాసిటీ అనేటువంటిది ఇంత సక్సెస్ఫుల్గా కొనసాగటానికి కారకులైనటువంటి రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, వారి గురించి మనం ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా అది చెరువిత చరణమే అవుతుంది. పునరావృత దోషం అంటకుండా ఆ నటశిఖరం గురించి మాట్లాడటం కూడా కష్టమే, ఎందుకంటే ఆయన సుదీర్ఘ చలనచిత్ర జీవితంలో కానీ రాజకీయ జీవితంలో కానీ ఎన్నెన్నో అద్భుత విజయాలను చూసినటువంటి ఒక గొప్ప సినీ యోధులైన అలాంటి కృష్ణరాజు గారిని